విశాఖలో ఎన్నికల రణరంగంలోకి సినీ కామెడీ నటులు యాంకర్లు దిగారు. భీమిలిలో వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ కు మద్దతుగా ప్రచారంలో యాంకర్ శ్యామల ఇంకా పలువురు హాస్య నటులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. 2019 వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను చేసిన క్యాంపెయినింగ్ అవంతి శ్రీనివాసరావు గారికి ఇక్కడ భీమిలి నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మేము అవంతి గారి వైపే ఉంటాము, మా ఓటు అవంతి గారికే అని అన్నారు, అన్న మాట నిలబెట్టుకున్నారు. మరి అలాగే అన్న మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం సంక్షేమాలన్నీ ఇస్తూ ప్రతి గడప ఏదన్నా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, ఒక ఓటు వేసి ఎమ్మెల్యేని ఎంపీని ఎంచుకోవడం కాదండి, తర్వాతి 5 సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నాము, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా. సో దయచేసి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి. హామీలిచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా, లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం. అండ్ ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది. ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు లేదా ఒక క్యాంపెయినింగ్ చేసేవాళ్ళు వచ్చారు, ఒక నాయకుడు వాళ్ళ కూతురు వచ్చారని కాకుండా మా కుటుంబ సభ్యులు వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని ఆదరించి హారతులు పట్టి అవంతి గారికి అయితే అసలు చాలా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వైఎస్ఆర్ కాలనీకి వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి ఇవాళ ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. అండ్ ప్రజలు, మేము ఎటువంటి సమస్యలు లేవు, మాకు చాలా ఆనందంగా ఉన్నాము, ఉన్న చిన్న 2-3 సమస్యలు కూడా అవంతి గారికి చెప్పడం జరిగింది, అవి ఆయన చేస్తామని ప్రామిస్ చేయడం కూడా జరిగింది. సో ఇలాగా ప్రతి ఒక్క వార్డు కూడా, ప్రతి ఒక్క ఈ భీమిలి నియోజకవర్గం అంతటినీ కూడా అభివృద్ధిగా చూడాలి అనుకుంటే, జగనన్న ప్రభుత్వంలో మన విశాఖని, మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే మనం మే 13 2 ఓట్లు ఎమ్మెల్యేకి, ఎంపీకి ఇక్కడ భీమిలి నియోజకవర్గంలో మన అవంతి శ్రీనివాసరావు గారికి, అలాగే ఎంపీగా ఝాన్సీ లక్ష్మి గారికి మన ఓటు వేయాలి మనము. ఎందుకంటే ఈ యొక్క నిర్ణయం మనం సరిగ్గా తీసుకోకపోతే 5 ఏళ్ళు అండి ఇంత కష్టపడ్డారు జగనన్న ప్రభుత్వం అందరూ కూడా, అవంతి గారే కాదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ, ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్తో సహా ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. ఒక్క నిర్ణయం సరిగ్గా తీసుకోవడం మనం చాలా అవసరం. ఆ నిర్ణయం మీ చేతిలో. జై జగన్, జై అవంతి.